కర్నూలు జిల్లా గడివేములలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీకి ప్రయత్నించి దుండగులు విఫలమయ్యారు బ్యాంకు కిటికీలు తీసి దొంగలు లోపలికి ప్రవేశించారు చోరీకి ఎవరు ప్రయత్నించారు అనేది గుర్తించడానికి వీలు లేకుండా సీసీ కెమెరా వైర్లు కట్ చేసి దొంగలు చాకచక్యంగా వ్యవహరించారు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు రంగంలోకి దిగిన క్లూస్ సిబ్బంది దొంగల ఆధారాలు సేకరిస్తున్నారు లాకర్ ను పగలగొట్టడానికి విఫల ప్రయత్నం చేసి విఫలమైనట్లు భావిస్తున్నారు పోలీసులు ఒకవేళ దొంగతనం జరిగి ఉంటే భారీగా నగదు అపహరణ అయ్యేదని ఎటువంటి డబ్బు అపహరణ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు గత రెండు రోజుల క్రిందట గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామంలో పట్టపగలే ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన మరొక ముందే మళ్లీ బ్యాంక్ చోరీకి దొంగలు ప్రయత్నించడంతో పోలీసులు నిఘాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నంజాల సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలు అధికమవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పోలీసులు మరింత నిఘా పెంచి ప్రజలకు వారి ఆస్తులకు భద్రత కల్పించాలని ప్రజలు వాపోతున్నారు ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ పాణ్యం సిఐలు మాట్లాడుతూ బ్యాంకుకు గల పటిష్ట ప్రొటెక్షన్ వలన ఎటువంటి నగదు గాని బ్యాంకుకు సంబంధించిన గాని తస్కరించలేదని ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని తెలిపారు